కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడినే కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమాన ప్రస్థానం తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అతనే రిపోర్ట్ ఇచ్చాడు పోసారి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని, అసలు నా సినిమా నేనే చూసుకోవాలి, ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాల, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు, చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా, కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం, చంద్రబాబు దొంగ తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా, చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా, ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా, 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా, చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా, ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా, ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా చంద్రబాబు తిట్టిస్తాడు కదా, ఇంక చంద్రబాబు ఏ అలోపము చేయలేదు మీరు చెప్పండి, కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయ బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగను తిట్టారు, ఓ తిట్టాడు ఏమో ఈయన కొడుకులను తిట్టాడు వర్ర రామయ్య, మాది కుర్రాన్ని చదువుకున్న కుర్రాన్ని పట్టుకొని దొడుకులు హీనంగా తిట్టాడు, ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు, ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోలీస్ చివరి కమ్మాలను వదిలిపెట్టాడా, కమ్మాలను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఏది వదిలిపెడతా అంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలాన వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మటేటెంప్ట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా, ఎన్ని ప్రజలకు తెలుసు, ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా, కానీ పెట్టే అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు, రామారావు గారు చెప్పారు సార్ మీ గెటపై సినిమా తీశారంట, రామ ఓహో అవునా నేను చూసామండి, సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి, వాడు సినిమా తీస్తున్నాడేమో, వీడి సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప 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 తీసేయండి అది తీసే, నువ్వెందుకు అధ్యాసాలు వేసావు, నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు, నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు, ఎందుకు లంగా పనులు చేస్తున్నావు, ఇన్ని ఎదో పనులు చేస్తావు, నీ గురించి ఏం అనకూడదు, నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా, పర్సనల్ ప్రైవేట్ పరిశ్రమ, నువ్వు నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడు అనుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల పరిశ్రమని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు, కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి వి కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించకుండా ఎలా ఉంటారు. బట్ నేను విమర్శించలా సినిమాలో, ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు,
అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా సార్. వాడెవడో పోసాని సినిమా తీశాడు, చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు కానీ వాడెవడో లెటర్ రాశారని చెప్పి నాకు లెటర్ పంపించారు సార్. ఇది న్యాయమేనా? రేపు ఊరుకోండి, లెటర్ పంపిస్తాడు నా మీద. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.